ప్రియ పరిశుద్ధ సంగమ ఈ సాయంకాలము దేవాది దేవుని నామములో మీ అందరికి శుభములను తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క ఉచితమైన కృపలో మనము కాపాడబడుతూ మై ఫ్యామిలీ విత్ అ గాడ్ అనేటటువంటి ఆరాధనను ప్రారంభించి దాదాపు 150 రోజులుగా దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఈ ఆధ్యాత్మిక యాత్రను ఈ రీతిగా జరిగించుటకు దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను నిజామాబాద్ పరిశుద్ధ సంఘములోను నిజామాబాద్ పాస్టరేట్ లోను ప్రెస్బిటర్ ఇన్చార్జ్ గా పరిచర్యను చేయుటకు అంత మాత్రమే కాకుండా గోదావరి డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఉంటూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ ఆధ్యాత్మిక యాత్రలో వాడబడుతూ ఉన్న విధానమును బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్న విధానమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ మన ప్రియతమ బిషప్ తండ్రి గారు ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సోలమన్ రాజ్ తండ్రి గారు బిషప్ అమ్మ గారు వారు మమ్మల్ని ప్రేమించి ఈ మహా దేవాలయములో ఈ విధముగా పరిచర్యను జరిగించుటకు వారి ద్వారా మేము పొందుకుంటూ ఉన్నటువంటి ప్రోత్సాహమును బట్టి వారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా డైసిసన్ ఆఫీసర్స్ వారి యొక్క ప్రేమ వారి ప్రోత్సాహము వారి యొక్క ఎంకరేజ్మెంట్ను బట్టి వారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దాదాపు 150 రోజుల ఈ పవిత్రమైన యాత్రలో రెవరెండ్ జి సందీప్ కుమార్ అయ్యగారు రెవరెండ్ ఈ డేవిడ్ రిచర్డ్స్ గురువుల వారు ఇక్కడ మనతో కూడా కలిసి ఈ లైవ్ స్ట్రీమింగ్ ఆరాధనలో పాల్గొన్నటువంటి దైవజనులు వారు నిజామాబాద్ ప్రాంతం నుండి ట్రాన్స్ఫర్ చేయబడిన తర్వాత మన మధ్యలోనికి వచ్చినటువంటి రెవరెండ్ ఎన్ శామ్యుయల్ జాన్ రత్నాకరన్ గురువుల వారు వారితో పాటు మిస్టర్ ఎస్ స్టాన్లీ వీరిరువురు కూడా దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు వారికి ఇచ్చిన సమయము వారికి ఇచ్చిన అవకాశాన్ని 100కి 100 పాళ్ళు సద్వినియోగము చేసుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి వాక్య పరిచర్యలో బిడ్డలు వాడబడుతూ ఉన్నారు వీరందరిని బట్టి కూడా దేవుని నామమునకు మహిమ కలగాలని ఈ సమయమున నేను ప్రార్థిస్తూ ఉన్నాను నిజామాబాద్ పాస్టరేట్ సెక్రటరీగా మిస్టర్ డి సుధీర్ ప్రకాష్ రావు గారు పాస్టరేట్ స్టీవర్డ్గా మిస్టర్ ఎల్ జయప్రసాద్ గారు పాస్టరేట్ ట్రెజరర్గా మిస్టర్ ఎన్ పవన్ కుమార్ గారు పాస్టరేట్ ప్రాపర్టీ సెక్రటరీగా మిస్టర్ సంజు జార్జ్ గారు ఆఫీసర్స్గా ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా సెక్షనల్ సెక్రటరీస్గా ఉన్నటువంటి వారు మమ్మల్ని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ మేము చేసిన ప్రతి ఆలోచనను వారు బలపరుస్తూ ఈ రకముగా ఈ పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో మమ్మలను వారు ముందుకు నడిపిస్తూ ఉన్నారు అందును బట్టి వారికి పేరు వరుసన
నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా శ్రీమతి అండ్ శ్రీ బి జేమ్స్ న్యూటన్, సుశీల జేమ్స్ గారు, వీరిరువురు కూడా మరి పాటల విషయంలో రికార్డింగ్ చేస్తూ ఈ లైవ్ స్ట్రీమింగ్లో ఎన్నో కీర్తనలు సంగీతాలు పాడుతూ దేవుని నామమును స్తుతించినారు. వారితో పాటు మా యవన కుమారుడు మిస్టర్ బానీ, వారు చాలా ప్రొఫెషనల్ కీబోర్డ్ ప్లేయర్గా ఈ ప్రాంతంలో అనేకులకు పరిచయస్తులు. వారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ పాటల రికార్డింగ్ విషయంలో మరి కీబోర్డ్ వాయిస్తూ దేవుని యొక్క నామాన్ని స్తుతించినటువంటి బిడ్డ, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా యొక్క పాస్టరేట్ ఇవాంజలిజం సెక్రటరీగా ఉన్నటువంటి మిస్టర్ పి బెనర్జీ గారు, వారు అయ్యగారులమైనటువంటి మమ్ములను ఆ దేవాలయమునకు వచ్చేటటువంటి టైమును చూసుకుంటూ మరి ఒకవైపు పాటలు పాడేటటువంటి వారిని, వాయిద్యము వాయించేటటువంటి యవన కుమారుణ్ణి కోఆర్డినేట్ చేస్తూ ఈ చర్చ్ సకాలంలో తెరవబడాలి, ఈ రికార్డింగ్స్ చేయాలి అని మా యొక్క చర్చ్ సెక్స్టన్ మిస్టర్ జాన్ దివాకర్ గారితో సంప్రదిస్తూ అందరినీ మరి సమకూరుస్తూ ఈ రికార్డింగ్ చేస్తూ ఈ 150 రోజులు వారు ప్రతిదినము కూడా క్రమశిక్షణతో ఎడిటింగ్ చేస్తూ మనకు ఈ ఆరాధనలు యూట్యూబ్ ద్వారా అందించగలిగినారు. వారికి ప్రత్యేకముగా మా సేవకులు నాయకులు, మీరు వీక్షకులుగా ఉన్నటువంటి మీ పక్షమున కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిజామాబాద్ పరిశుద్ధ సంఘము, నిజామాబాద్ పాస్టరేట్ ఎంతో ప్రేమ కలిగినటువంటి సంఘముగాను, ప్రోత్సహించేటటువంటి సంఘముగాను ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు జరిగిస్తూ ఉన్నాము అని తెలియజేసినప్పుడు ప్రార్థన పూర్వకముగా మమ్ములను బలపరుస్తూ ఉన్నటువంటి ఒక చక్కటి సంఘముగా, చారిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయమును కలిగినటువంటి సంఘము నిజామాబాద్ పరిశుద్ధ సంఘము. మరి ఈ లైవ్ స్ట్రీమింగ్లో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో, అటు నిజామాబాద్ జిల్లాలోను, ఆసిఫాబాద్ జిల్లాలోను, నిర్మల్ మరి మంచిర్యాల్ ఇటువైపే కాకుండా అటు మెదక్ ప్రాంతములో, సిద్దిపేటలో, సంగారెడ్డిలో, హైదరాబాదులో, మరి వీరితో పాటు అటు బెంగళూరులో, ఛత్తీస్గఢ్లో, ఇంకా వేరే వేరే దేశాలలో ఉన్నటువంటి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించినారు, మా కొరకు ప్రార్థనలు చేసినారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ ఈ రకముగా చేయుటకు మీరందరూ కూడా మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఏ రకముగా నడిపించినాడో, అతి భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలీల జీవితంలో సంభవించినప్పుడు దేవుడు ఏ రకముగా అన్నీ కూడా సమకూరుస్తూ వారిని ముందుకు వర్ధిల్లింప చేయగలిగినారో, అదే రీతిగా 150 రోజులు ప్రతిదినము మీతో కూడా మేము కలిసి దేవుని యొక్క నామమును స్తుతించటం అనేది అంత సాధారణమైన విషయము కాదు. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాకృప ఉంటే తప్ప ఈ కార్యక్రమాన్ని మేము చేసి ఉండి ఉండకపోవచ్చు. మరి దేవుడు మా కోరికలను ఆయన స్థిరపరిచినాడు, మా ఆలోచనలను స్థిరపరిచినాడు.
ఈ 150 రోజులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీతో కూడా కలిసి దేవుని యొక్క నామమును గణపరచుటకు మా పట్ల ఆయన కృప చూపినాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడనని దేవుని యొక్క వాక్యం బోధిస్తున్న రీతిగా ఈ ఆరాధనలు మేము ప్రారంభించినప్పుడు ఎన్ని రోజులు చేయగలుగుతామో, ఎన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికార్డింగ్స్ చేయగలుగుతామో, ఎన్ని సందర్భాలలో వాక్యాన్ని బోధించగలుగుతామని ఒక ఆందోళన కలిగించే ప్రశ్న మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ ఆ గాఢాంధకారపు లోయలో ఒకవైపు ప్రయాణాలు, స్థానిక నిజామాబాద్ పెద్ద సంఘము, ఈ సంఘములో పరిచర్య, ఆదివారాలు, బుధవారము మిడ్వీక్ సర్వీస్, వేరే వేరే కార్యక్రమాలు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప మా పట్ల అపారముగా ఉన్నది గనుకనే ఈ 150 రోజులు ఈ యొక్క ఆరాధనలు మేము జరిగించగలిగినాము. మీరు ఈ సాక్ష్యం వినండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నతను 100% మేము అనుభవించినాము గనుకనే మీకు అందించిన వాక్యాన్ని సిద్ధపడగలిగినాము, మీకు అందించినటువంటి పాటలు రికార్డ్ చేయగలిగినాము, మీతో కూడా కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగగలిగినాము. మరి మీకందరికీ కూడా మరి ఒక్కసారి నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పక్షమున శుభములు, గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈరోజుతో ఈ మై ఫ్యామిలీ విత్ గాడ్ అనే ఆరాధనను మేము ఈ 150 రోజుల యాత్ర తర్వాత మేము ముగిస్తూ ఈ వారము నుండి ప్రతి శుక్రవారము సాయంకాలము 7:30 ప్రతి వారము ఒకసారి మీతో కూడా కలిసి మేము దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తాము గనక మీరందరూ అందులో పాల్గొనగలరని తెలియజేస్తూ మరి యొక్క ప్రాముఖ్యమైన విషయము, ప్రతిదినము 5:30 ఇదే మహాదేవాలయములో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, పరిశుద్ధ సంఘముల కొరకు సేవకులు ఇందులో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఉదయము లేచి అలవాటు మీకు ఉన్నట్లయితే దానిని కూడా మేము మీకు ఆ లింక్ పంపిస్తూ ఆ యొక్క ఆరాధనలు, ఆ ఉదయకాల ప్రార్థన, ఆ పిందలకడ ప్రార్థనలో మీరు కూడా పాల్గొనుటకు మేము తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రార్థించండి, నిజామాబాద్ సంఘము కొరకు ప్రార్థించండి. నిజామాబాద్ మిషన్ కంపౌండ్లో నిర్మించబడుతున్న మేఘా దేవాలయం యొక్క ప్రతిష్ఠిత కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థనలు మమ్ములను ఇంకను తన సేవలో ఎంతగైనా ముందుకు నడిపిస్తావని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వాక్యము నేను చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 12:16 ఇక్కడ ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ సంవత్సరము, ఈ 2 కూడా భయంకరమైన పరిస్థితులలో మనం నివసించినాము. ఖడ్గము చేత అనేకులు కూలిపోతూ ఉన్నారు. తిండికి, ఆకలికి భరించలేక భయంకరమైన క్షామమును అనుభవిస్తూ అనేకులు మరణించినారు. భయంకరమైన తెగులు, ఈ కరోనా అనేకులను పొట్టన పెట్టుకుంది. అయినప్పటికీ నేను వారిలో కొందరిని తప్పించదను. అద్భుతమైన వాగ్దానము దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము
మనందరి జీవితంలో కూడా రాబోయే రోజులలో స్థిరపడాలని నేను ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారము జరిగేటటువంటి మై ఫ్యామిలీ విత్ గాడ్ ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీరందరూ కూడా సాయంకాలం 7:30 గంటలకు పాల్గొనగలరని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు,
ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ వాక్యము సజీవమైనది గాను, నీ వాక్యము జీవము కలిగినది గాను, నీ వాక్యము బలమును ఇచ్చేవారి గాను, నీ వాక్యము ప్రభావితము కలగజేయువారి గాను, నీ వాక్యము శక్తి కలిగినది గాను, నీ వాక్యము నిత్యము మాకు దేవా నిరీక్షణను అందించు విధముగాను, నీ వాక్యము నిరంతరము శాశ్వతము జీవమును ప్రసాదించు విధముగా ఉన్నది అనేది నీవు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నశించుచున్న వారికి అది వెర్రితనమేమో, కానీ ఇదిగో ప్రభువా, రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి అని ప్రకటన చేస్తున్నాం. అట్టి శక్తి మాలో మా కుటుంబ జీవితంలో నీవు ప్రభావితముగా కలగజేసి ఇదిగో మేము శక్తి సంపూర్ణతలో మేము నిలబడడానికి నీ సహాయము దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో నూతన దేవాలయ ప్రతిష్ఠత కొరకు ప్రార్థిస్తూ ఇదిగో నీ నిర్ణయం చొప్పున నీ వాక్యము సజీవమైనది గాను, ఆ జీవము కలిగిన వాక్యము అందులో మేము స్తుతించేవారిగాను, ధ్యానించేవారిగాను, ప్రకటించేవారిగాను మాకు కృపను దాల్చి నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సహాయ సహకారంతో మమ్మల్ని దీవించి ఎల్లప్పుడు మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాలపు దీవెనలతోనూ, నీ సమాధానంతోనూ, నీ కృప వెంబడి కృపణతోనూ మమ్మల్ని దీవించి మమ్మల్ని తృప్తిపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేను మాకు దయచేము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలతో కాదు దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యముని శక్తి మహిమయు నిరంతరము నీవన్నావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శాశ్వతమైన ప్రేమయు, పరిశుద్ధాత్మిక నిత్యమైన నడిపింపును, ఆదరణయు, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును, మన కుటుంబాలకును, మన సంఘములకును, మన సహవాసములకును సదా తోడు నీడే నడిపించి కాపాడునుగాక, ఆమేన్. See you.